రైతులతో కూర్చుని భోజనం చేయడం, రైతుల కుటుంబాలని తన ఇంటికి పిలవటం, లారీలో కాసేపు ప్రయాణం చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, ప్రజల దగ్గరికి కాసేపు వెళ్తూ ఉండటం, కొంత దారిన పడ్డాడు రాహుల్ గాంధీ. ఇంతకుముందు వినోదాలకు వెళ్తూ విలాసాలకి ఎంజాయ్ చేస్తూ గడిపినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అభ్యర్థి గట్టిగానే పోటీ పడుతున్నాడు. ఏదో కొత్త కాన్సెప్ట్ వైపుకి వెళ్తున్నాళ్ళే అనుకుంటే ఎవరు నడిపిస్తున్నారో తెలియదు కానీ, ఎందుకు నడుస్తున్నాడో తెలియదు కానీ, తనకి తానే తన పార్టీని నాశనం చేసుకుంటున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు దేశద్రోహులు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. లేదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అమాయకులు అనుకుంటే అంతకంటే పనికిమాలిన వాళ్ళు మరొకరు లేరు. రాహుల్ గాంధీ తాజాగా లడక్ వెళ్ళాడు. ఒకప్పుడు ఆ లడక్లో ప్రయాణం చేయాలంటే 2-3 రోజులు సమయం పట్టేది. చైనా సరిహద్దులకు పోవడం అనేది అసాధ్యం, హెలికాప్టర్లో దిగాలి. అట్లాంటిది బైక్ మీద రాహుల్ గాంధీ వెళ్ళాడు. సరే, అది మోడీ గొప్పతనం కాదని చెప్పచ్చు, తప్పేం లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి నివాళులు అర్పించారు, అది తప్పులేదు. మా నాన్న ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు, తరచూ ఈ ప్రాంతం గురించి చాలా గొప్పగా చెప్తారు అన్నాడు, అది మంచి తప్పులేదు. కానీ భారతదేశం ఇక్కడ ఫెయిల్ అవుతోంది, నరేంద్ర మోడీ సర్కార్ ఫెయిల్ అవుతోంది, చైనా ఒక్క గజం కూడా ఆక్రమించుకోలేదని నరేంద్ర మోడీ చెప్తున్నాడు, కానీ ఆక్రమించుకుంది, గడ్డి మేపుకోవడానికి అనుమతించట్లేదు అని చెప్తాడు. గడ్డి మేపుకోవడం అనేటువంటిది ఇద్దరి మధ్యన సంబంధాలు బలోపేతంగా ఉన్నప్పుడు నడుస్తాయి. వాళ్ళ గడ్డిని మనం ఏమైనా ఆళ్ళేమన్నా వచ్చి మన గడ్డి తీసుకుపోతానంటే ఒప్పుకుంటున్నామా? బఫర్ జోన్ అనేటువంటి పార్ట్లో సాధారణంగా సైన్యం తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఇద్దరు వైపున ఉన్నటువంటి జనాలు, అటున్న పల్లెలోళ్ళు ఇటున్న పల్లెలోళ్ళు కూడా అక్కడ గడ్డి వేసుకోవడమో గడ్డి గేదెలకు పెట్టడమో ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. దానికి ఇప్పుడు పోనీయట్లేదంటే యుద్ధం జరిగే వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో పోనీయరు. ఎందుకంటే ఆ ముసుగులో చైనా సైన్యం వస్తుంది, లేదా ఆ ముసుగులోనే ఏదన్నా తప్పుడు పనులు చేయొచ్చు, లేదా మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన టైంలో అవతల వాళ్ళు కిడ్నాప్ చేసి పట్టుకుపోతే దిక్కు మొక్కు ఉండదు, వాళ్ళని ఏడాకాయలో అని చెప్తారు. పాకిస్తాన్ బోర్డర్స్లో మనకు అనుభవం ఉంది గతంలో, చైనా బోర్డర్స్లో గతంలో మనకు అనుభవం ఉంది. కాబట్టి సహజంగా అక్కడ సైన్యం దేశ భద్రతా అవసరాల రీత్యా నిర్ణయం తీసుకుంది. కానీ దాన్ని అక్కడ భూభాగం పోయిందని వాళ్ళకి తెలిసిపోయి ఈ విధంగా చేస్తుందని చెప్పడం చైనా కోసం చెప్తున్నారా? రాహుల్ గాంధీ భావి భారత ప్రధానిగా చెప్తున్నారా? వేల ఎకరాలు వాళ్ళ తాత హయాంలో కోల్పోయినటువంటి పేరు మచ్చ వాళ్ళ కుటుంబానికి ఉండిపోయింది కాబట్టి దాన్ని కవర్ చేసుకుని నరేంద్ర మోడీ మీద ఆ నెపాన్ని తోసేయడానికి నాటకాలు ఆడుతున్నారా? దేశభక్తుడా, దేశద్రోహ, లేదా అవగాహన లేమికి అలవాడా? తేల్చుకోవాల్సిన సందర్భం.